హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా అయిపోయే టమాటా పచ్చడి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ షేర్ చేస్తాను ముందుగా ఒక కిలో బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకొని కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి చిన్న వెల్లుల్లిగడ్డలు కాబట్టి నేను ఇవి నాలుగు తీసుకున్నాను పెద్దవి అయితే రెండు సరిపోతాయి అవి కూడా పెట్టుకోవాలి బాగా ఎర్రగా పండిన టమాటాలు అయితే పచ్చడికి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా ఏం అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ టమాటా ముక్కలన్నీ మగ్గించుకోవడానికి సరిపోయేంత ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మేము ఇక్కడ దాదాపు ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాము ఆయిల్ బాగా వేడయ్యాక టమాటా ముక్కలన్నీ అందులో వేసుకొని మంటని సిమ్లోనే పెట్టి ఆల్మోస్ట్ ఇది టమాటా ప్యూరి అయ్యేలాగా మగ్గించుకోవాలి మధ్యమతిలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపి సిమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ టమాటాలు మగ్గు మగ్గించుకోవడానికి టైం పడుతుంది రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా క్విక్గా అయిపోతుంది టమాటాలు మగ్గుతూ కొంచెం కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని పూర్తిగా ఆయిల్ వదులుతూ ఉంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ అంతా బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ సైజ్ గ్లాస్తో త్రీ ఫోర్త్ గ్లాస్ సాల్ట్ ఒక ఫుల్ గ్లాస్ కారం వేసుకోవాలి మేము ఇంట్లో పట్టించిన కారం యూస్ చేసాము అది అంత ఎక్కువ ఏం లేదు సో ఒక ఫుల్ గ్లాస్ కారం వేయాల్సి వచ్చింది మీరు మీ కారం స్పైస్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి ఫుల్ స్పైసీగా ఉంది అంటే సేమ్ సాల్ట్ లాగా త్రీ ఫోర్త్ కప్ కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఆవపిండి ఒక స్పూన్ మెంతి పిండి కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పిండిగా లేకపోతే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి ఆ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ గార్లిక్ మెత్తగా అయ్యే వరకు ఇవన్నీ మిక్సీ పట్టాలి గార్లిక్ తప్ప అన్నీ పొడే వేసాం కాబట్టి త్వరగానే అయిపోతుంది సో ఇందులోకి ఇప్పుడు మన టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చల్లారిన మన టమాటా పేస్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండింగ్ ప్రాసెస్ అంతా చాలా క్విక్గా టూ మినిట్స్లోనే అయిపోతుంది టమాటాలు మగ్గడానికి మాత్రమే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది చూసారా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ స్పైస్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుంటే అయిపోతుంది పోపుకి కావాల్సినవి కరివేపాకు ఎండుమిర్చి జస్ట్ అలా ఒకసారి దంచిన వెల్లుల్లి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పాన్ పెట్టి పోపుకు సరిపోయేంత ఆయిల్ వేసి మనకు కావాల్సిన పోపు సామాన్లన్నీ వేసి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టమాటా ప పచ్చడి పేస్ట్ని వేసి బాగా కలపాలి మన టమాటా పచ్చడి ఫస్ట్ ఆయిల్ అంతా బాగా పీల్చుకుంటుంది సో బాగా కలిపి అలా ఒకటి నుంచి రెండు గంటలు పక్కన పెట్టేసామంటే మళ్ళీ ఇందులోంచి కొంచెం ఆయిల్ వదిలేస్తుంది ఇప్పుడు ఇలా చూడ్డానికి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ పక్కన పెట్టిన తర్వాత మంచి రెడ్ కలర్లోకి వస్తుంది ఎమ్మి యమ్మీగా మంచి టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్